ఈరోజు మన వాక్య ధ్యానం కోసం తీసుకుంటున్న వాక్యము దానియేలు గ్రంథము 6:10 ఇటు శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి బై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఈరోజు మన ధ్యానాంశము సమస్యకు పరిష్కారము. మీకేమన్నా సమస్య ఉందంటారా? అదేంటి పాస్టర్ గారు, ఒక సమస్య ఏంటి, మాకు ఎన్నో ఉన్నాయని చెప్పి అంటున్నారా? నిజమే, సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని మానవుడు అంటే ఎవడు కూడా లేడు. సమస్యలు లేని దేవుని పిల్లలు అంటే కూడా ఎవరూ లేరు. ఆ మాటకు వస్తే, ఈ రోజుల్లో పుట్టిన పసిబిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలోకి వచ్చేసి మరణ గడిలోకి వెళ్ళిపోతున్న ప్రతి మనిషి వరకు కూడా ఎన్నో రకాల సమస్యలు చుట్టూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని ఏ సమస్య లేకపోయినా సరే మనం ఊహించుకొని కొన్ని కొన్ని మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం మనం. అది చాలా పొరపాటు. సమస్యలు అనేవి మన జీవితానికి చేసే మేలు విస్తారంగా ఉంది. అది మనం అర్థం చేసుకొని అవగాహన చేసుకొని దాన్ని ఏ రీతిగా పరిష్కారం చేసుకోవాలో ఆ రీతిగా పరిష్కారం చేసుకుంటే మన ఆత్మకంతో అది దీవెనికరంగా ఉంటుంది. అదే సమయంలో ఆ అనుభవం కూడా మన జీవితాన్ని ముందున్న దినాలు నడిపించడం కోసం ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. పక్షికి రెండు రెక్కలు చాలా అవసరం. ఆ రెండు రెక్కలు కూడా చక్కగా ఆడుతూ ఉంటేనే అది పైకి ఎగరగలదు. అందులో ఏమాత్రం ఒక రెక్కకు తేడా వచ్చినా సరే అది పైకి ఎగరడం కష్టమవుతుంది. ఆ రెక్కలు ఆడిస్తూ పైకి ఎగురుతున్నప్పుడు దానికి ఎన్నో ఆటుపోట్లు వస్తుండే అవకాశం కూడా ఉంది. ఎదురుగోచి గాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఎదురుగా వస్తున్న శత్రు పక్షి కూడా కావచ్చు. ఎన్ని వచ్చినా సరే దానికి నేర్పిన విద్య రెక్కలు ఆడిస్తూ కూడా వాతావరణానికి అధిగమించేస్తే ముందుకెళ్ళగలిగిన సామర్థ్యాన్ని కూడా రెక్కలు ఉండడం చేత సుడి వెళ్ళిపోతుంటుంది. అలా ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ఆత్మీయ అనుభవాల మధ్య మన సమస్యలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలో కూడా తెలుసుకుంటే మాత్రం జీవితం చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఏ సమస్య లేనట్లయితే కూడా ఆత్మీయ జీవితంలో మనం ఎలా రాణించగలము? మనం గమనిస్తే మనం గత కాలాల్లో మనకున్న సమస్యల మధ్య మనం ఎలా ప్రార్థన చేసేవారమో, విశ్వాసం కలవారు దేవుని కొనసాగుతూ వచ్చామో, వాక్య ధ్యానం చేసుకుంటూ ఉంటున్నామో, మన అనుభవాలు పంచుకుంటూ ఇతరుల అనుభవాలు వింటూ ఉన్నప్పుడు ఎలా మన ఆత్మ ఎట్టగలిగిందో కూడా మనం అన్నీ కూడా ఎంతో ఉపయోగకరంగా మనం అర్థం చేసుకోవచ్చు. అది అందుకే సమస్యల వల్ల మనకు వచ్చే మేలు తప్పకుండా కొంత ఉంది. దానిలో కొంత నలుగుడు కూడా లేకపోలేదు. అందుకే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుంటే ఒక అర్థవంతమైన పోరాటంలో మనం కొనసాగినట్లయితే కనుక ఆ సమస్యలో మనకు ఆత్మ విజయం కూడా ఉంది. తద్వారా ఈ అనుభవం మనకు మన పిల్లలకు రాబోతున్న అనేక తరాలకు కూడా సాక్ష్యం మన నుంచి కూడా బయటకు వస్తాయి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. విశ్వాస మూలపురుషుని అనుభవం నుంచి ప్రకటన దాకా మన భక్తులు ఎంతోమంది కనబడుతూ ఉంటారు మనకి. వారి జీవిత అనుభవాలు మనకి ఈనాడు మనకు ఉపయోగకరంగా ఉన్నాయి. మోషే అనుభవాలు చూస్తూ ఉంటే ఏలియా, ఎలీషా, దానియులు, అభిజ్ఞంగోలు, తర్వాత ప్రవక్తలు నెహెమియా, ఎజ్రా ఈ సమస్యల నుంచి ఎలా జయించారో వారి అనుభవాలు మనకి ఈనాడు ఉపయోగపడుతున్నాయి. అందుకని సమస్యలు ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా వారు దైవికంగా దాన్ని ఎలా జయించాలో అలా జయిస్తే కనుక వారి సాక్ష్యాలను అనుభవాలను ఒక వారసత్వంగా వెనకొస్తున్న వారు తప్పకుండా విడిచిపెట్టి వెళతారు. అలాంటి స్పిరిచువల్ లెగసీ, ఆ వారసత్వం ఈనాడు బైబిల్ గ్రంథంలో అనేక పుట్టలు రాయబడ్డాయి. అది చదువుకుంటూ సంఘాలు బలపరచబడితే కూడా దేవుళ్ళ ముందుకు అవి వెళుతూ ఉన్నాయి. అని చెప్పి విశ్వాసులారా, మనకి ఏదైనా సమస్య ఉండండి కనుక దాన్ని పరిష్కారం ఏంటో కూడా బైబిల్ చూపిస్తూ ఉంది. అది మనం గ్రహిస్తే కనుక తద్వారా మనం బలపడతామే కాకుండా ఆ సాక్ష్యాన్ని మన పిల్లలకు కూడా దాని దీవెనికరంగా మనం పంచిపెట్టవచ్చు. ప్రతి సమస్యకు పరిష్కారం బ్రాడ్గా ఆలోచిస్తే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మానవ పోరాటం, రెండు దైవికమైన ప్రయత్నం. ఈ రెండు ఉన్నాయి. మనిషిపరంగా కూడా మనం కొంత పోరాడవచ్చు ఆ సమస్యతో కూడా. అంటే ప్రభువుని అనుగ్రహించిన జ్ఞానం కొలది, అనుభవాన్ని బట్టి, ఉన్న పరిచయాలు బట్టి, నీకు వనరులు బట్టి కూడా దాంతో కొంత ఒకవేళ పోరాడవచ్చు. ఉదాహరణ చూస్తే మనము ఒకవేళ అనారోగ్యంతో పడకేస్తే కనుక దాంతో పోరాడుతూ ఉంటాం. నీకున్న జ్ఞానం కొద్ది, నీకున్న డబ్బును బట్టి కూడా వైద్యులు ఆశ్రయిస్తే కూడా తప్పకుండా కొంత పోరాటంలో కొంత ఫలితం వచ్చే అవకాశం నీకు ఉండవచ్చు కూడా. మేబీ ఉండవచ్చు, లేక ఉండకపోవచ్చు కూడా. అది ఈ మానవపరమైన పోరాటాలు అనేవి లోకానికి అవి సుపరిచితమైనవి. దానిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు.
అనారోగ్యం అని కదా మాటకు వస్తే జీవిత విషయాలు కుటుంబంలో మనుషులతో దొరుకుతున్న సంబంధాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు కూడా మనం ఆ రీతిగా తప్పకుండా ప్రయత్నం చేయవచ్చు. దానిలో మన ఫలితం కొంతవరకు ఉంటుంది, కానీ తృప్తికరమైన సంతోష సహితమైన రీతిగా మాత్రం దానిలో ఫలితం పొందుకోలేము మనం. అయితే రెండోదిగా సమస్య పరిష్కారం ఏంటని చూస్తుంటే దైవికంగా దాన్ని మనం పరిష్కారం చేసుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈరోజున ఈ అంశం మీదే నేను మనసు పెట్టి కొద్ది మాట్లాడగోరుతున్నాను. సో ఆ దైవికమైన పోరాటాల మధ్య భక్తులు వారు జయించారు, రాణించారు. వారి అనుభవాలు మనకి విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ దైవికమైన పోరాటం కోసం ఈ సమస్యను సరిగ్గా అర్థం చేసుకొని దాన్ని ఎలా భక్తులు పోరాడారో లేఖన భాగాల నుంచి నేర్చుకుని అలా పోరాడగలిగితే కనుక అది నియాత్మ ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అంచేత ఆ సమస్యను మనము అది ఒక భయంకర అంశంగా చూసేస్తే ఇక జీవితం ముగిసిపోయింది అన్నట్టుగా ఎంచబోద్ది. కానీ దానిలోంచి కూడా వీ నీడ్ టు గెట్ త్రూ, దానిలోంచి ముందుకు వెళ్ళటం కోసము దాన్ని ఎలా జయించాలని చెప్పేసి వాక్యం చెప్పబడుతుందో అలా మనం ప్రార్థనపూర్వకంగా దాన్ని అనుసరిస్తే కనుక ఆ మార్గంలో ఆ పంధాలు మనకి తప్పకుండా కూడా జీవనకు వస్తుంది. ఇస్రాయేల్ వెళ్తున్న మార్గంలో వారికి రోజు దాహం కొన్నారు. అరణ్యయాత్రలో 40 ఏళ్ళ ప్రయాణం వరకు అంతా సమస్యల మయంగానే ఉన్నది. ఓ ప్రయాణం వారికి దాహం కొన్ని నీరు లేక వాళ్ళు నాలుగు పిడుచుకట్టిపోతున్న సమయంలో వారికి ఎదురుగా ఒక బండ వచ్చింది. సమస్యకు పరిష్కారము వారికి కనుగొనకపోగా నీళ్ళు లేకపోగా వాళ్ళకి ఎదురుగా బండ వచ్చింది. నీటి గుంట వచ్చింటే కథ వేరుగా ఉండేది, నీటి గుంట పుట్టి ఉంటే కనుక వారు ఆలోచన విధానం వేరుగా ఉండేదేమో, కానీ ఎదురుగా ఎప్పుడు బండ వచ్చేస్తుంది వారి ఆలోచన మరింతగా కఠినమైపోతున్నాయి. అసలే నీళ్ళు లేక దాహంగా నీళ్లు నాలుగు పిడుచుకట్టిపోతుంటే ఈ అడ్డు బండి ఏంట్రా అన్నట్లుగా వాళ్ళు అక్కడ కొంత నలుగుతూ ఉన్నారు, లేక విశ్వాస మాటలు మాట్లాడే స్థితికి వచ్చేసారు వారు. అడ్డుబండలు అడ్డురాళ్ళు ఎన్నో అలా వస్తూ ఉంటాయి నీకు నాకు కూడా. అందుకే చిన్న చిన్న అంశాల మధ్య కానీ పెద్ద అంశాల మధ్య వెళుతున్నప్పుడు పరిష్కారం కనుగొందాం అనుకున్న సమయంలో అది మరింత జిట్లమైన అన్నట్టుగా కొన్నిసార్లు అలా అడ్డురాళ్ళు వస్తుంటాయి. కానీ దేవుడు అక్కడే తప్పకుండా అద్భుతం చేయడానికి సమర్థుడై ఉన్నాడు. అలా వారు రాయి చూస్తూ నలుగుతున్నప్పుడు మోషే ద్వారా దేవుడు అన్నారు కదా, మోషే నీ ఎదురుగా నువ్వు రాయి వదిలిపెట్టేసి నువ్వు కర్రతో దాన్ని కొట్టమని చెప్పేసి అన్నారు. ఎప్పుడు మోషే దాన్ని వెళ్ళేస్తే చేతిలో తన కర్ర చేత తన వాగ్దాన దండం చేత ఆ రాత్రిని తను కొడుతున్నాడు. ఆ రాయల నుంచి కూడా జలాలు బయటకు ఉబ్బికి వస్తున్నాయి. ఆ రీతిగా ప్రజలు దాన్ని తాగి తృప్తి చెంది సంతోషించారు. అందుకని సమస్యకు పరిష్కారాలు ఎక్కడున్నాయని చూస్తూ ఉంటే దైవికమైన పోరాటంలో మనం ఉన్నాం కావడం చేత అలాంటి అంశాల నుంచి మనం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన పరంగా ఓ మాట తీసుకుంటే కనుక ఆయన మాట ఇట్టే సుడుగు సన్యాసంగా సమస్య పరిష్కారం అది చేయగల శక్తివంతుల మాట అని చెప్పేసి మనం గ్రహిద్దాం. ఇక్కడ ఈ రోజున మనకి ప్రభు ఇచ్చిన ఆలోచన సమస్యకు పరిష్కారం ఏమిటి అని చూస్తుంటే మానవపరంగా మాత్రం అస్సలు పోరాడబోద్దు. మనుషులతో కానీ కుటుంబ విషయాలే కానీ ఉద్యోగ ప్రయత్నాలే కానీ నాకు తెలుసు కదా నాకు వచ్చు కదా అనుకోవద్దు. అందుకని సామెతలో కూడా మరుచుట భక్తులు అంటాడు చూసారా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా స్వబుద్ధిని స్వజ్ఞానాన్ని సొంత వనరులను ఆధారం చేసుకుని ఒకవేళ నీ జ్ఞాని కదా అనుకుని నువ్వు ప్రయత్నం చేస్తావేమో అలా వద్దు అని చెప్పేసి కూడా చెబుతూ భక్తుడు అక్కడ ఏమన్నాడంటే నీ పూర్ణ హృదయంతో యెహోవా ఎందో నమ్మిక నీవు ఉంచుము అనే మాట వాడుతున్నాడు. సో స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. దేవుడిని జ్ఞానం ఇచ్చిన మాట వాస్తవమే, దేవుడిని వనరులు ఇచ్చిన మాట కూడా అవి కూడా వాస్తవమే. ఎన్నున్నప్పటికీ కూడా అది ఉన్నా లేనిట్లుగా ఎంచుకుంటూ కూడా ప్రభువుకి వెళ్ళేసి ప్రార్థనాపూర్వకంగా దీని ఎలా పరిష్కారం చేసుకునే ప్రభు అనేదైతే కనుక ప్రభుని హృదయంలో పెట్టిన తలంపులు బట్టి ఆలోచనలు బట్టి ఆ తర్వాత ఒకవేళ ఆ వనరులు వాడుకోవటం అది ఉచితమైతే వాడుకుందాము. ఎలా వాడుకున్నప్పుడు కూడా మళ్ళీ జీవించేది కూడా ప్రభు అయినాడు. అందుకని ఇష్యూస్లో మనం ఒక జ్ఞాపకం చేసుకోవాలి, నీ ఆలోచన దృక్పథము ఈ సమయంలో అది చాలా ముఖ్యమైన అంశం. ఈ సమస్యల మయమైన ఈ మార్గంలోని నీ ఆలోచన విధానం అది చాలా ముఖ్యమైన అంశంగా ప్రభు మనకి చూపిస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనకు తెలిసిన అంశం ఏది, దానియేలు బబులోను సంస్థానంలో చాలా పైకి వెళ్ళిపోయాడు. పదోన్నత పొందుకుని అతడు ఆ దేశంలో ఒక అధిపతిగా తను ఇచ్చించబడిన వాడు అయ్యాడు. అంతకుముందు ఉన్న అధ్యాయంలో అతడు రాజుగారి కలభావం చెప్పడం చేత రాజు దయ్యను బట్టి అతడు ఉన్నతమైన స్థితికి తాను వెళ్ళిపోతూ ఉన్నాడు. అదే దేవుడిచ్చిన ఆశీర్వాదమేది. అంత ఉన్నతంగా ఇచ్చించబడిన దానియేలు జీవితంలో అతనికి శత్రుడు కూడా లేకపోలేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చించిన కొలది కూడా చుట్టూ ఉన్న వర్గంలో వైరి వర్గంలో అసూయ పట్టడం చేత వారి నుంచి కూడా శత్రుత్వాన్ని తాను కొంత ఎదుర్కోక తప్పట్లేదు. అలా ఉన్నవారు ఈ దానియేలు మీద నింద మోపుకోరి నేరస్థాపన చేయగోరి కుతంత్రాలు కుయుక్త పంపుతూ ఉన్నారు వాళ్ళు.
అందుకని అతని మీద నేరస్వామ్యం చేయటం కోసము వారు చట్టం పుట్టిస్తూ ఉన్నారు. ఆ చట్ట ప్రకారం కొన్ని దినముల పాటు రాజు వద్ద తప్పించి ఏ మనిషి ఎక్కడక్కడ మనవులు చెప్పుకొనకూడదు. అంటే ఏ వ్యక్తి ఏ దేవుని వద్ద వెళ్ళేసి ప్రార్థన చేయటం కానీ అది జరగకూడదు కదా, అది వారి ఉద్దేశం అనమాట. అది సో అలా వారు ఒక చట్టం పుట్టించేశారు. అలా కనుక చేస్తే కనుక ఆ మనిషి తప్పకుండా అతడు తీసుకెళ్ళబడి సింహాలంలో పడద్రోయబోట జరుగుతుంది. ఈ శాసనాన్ని రాజు అనాలోచితంగానే సంతకం పెట్టేసేసాడు. అధ్యాత్మిక జీవితానికి ఇది అడ్డుగా ఉంటుందని చెప్పేసి రాజు ఒకవేళ గ్రహింపలేకపోతేమో అతడు సంతకం పెట్టేస్తాడు. అయితే దానిలో మాత్రము ఈ ఆరోగ్యాన్ని చూస్తున్న పదవ వాక్యం అంటాడు కదా, ఇటు శాసనం సంతకం చేయబడిందని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఇటు శాసనం అంటే ఒకవేళ తను ప్రార్థన చేసుకుంటే గదిలోకి వెళ్ళి దేవుని దగ్గర మోకరం చేసి దేవుని చేతులు ఎత్తేసి ప్రభు అభ్యర్థిస్తూ ఉంటే ఈ మనవులు ఈ ప్రార్థన దేవుని సమకూలతను నిర్ణయించుకుంటూ ఉంటే శత్రువుకి చోటు దొరుకుతుంది. ఎందుకంటే శాసన ప్రకారం చేయకూడదు కాబట్టి. సంస్థలకు వెళ్ళే అవకాశం ఉంది, చెరసాల్లోకి వెళ్ళే అవకాశం లేక తర్వాత సింహాలభూలకి అవకాశం ఉంది అని తెలిసి కూడా దానియేలు ఆ శాసనం అతడు లక్ష్య పెట్టక దాన్ని లక్ష్య పెట్టక అతడు యథాప్రకారము ముమ్మారు మోకాళ్ళు అని ప్రార్థన చేస్తున్నట్టుగా వాక్యం అని చూపిస్తుంది. దానియేలు జీవితంలో ఒక సమస్య కలిగింది. ఇది చిన్న సమస్య ఏమీ కాదు. అయితే తన ఆత్మీయ జీవితాన్ని అడ్డగించుకొని చేస్తున్న ప్రయత్నం, శత్రు చేసే ప్రయత్నం ఇది. దానియేలు యొక్క జీవితం యొక్క పాటలు విలువే పాటలు ఎన్నో దానిలో మనకు ఉన్నాయి. అతని జీవితం అంతా కూడా తన ప్రార్థన జీవితం మీద, తన విశ్వాసం మీద, తన దేవుని మీద ఆధారపడి ఉన్నది. ఈ ఆత్మీయ జీవితం దానికి ఒక రకంగా చెప్పాలంటే అది ఇరుసు వంటిది. అది అంటే ఇరుసు చుట్టూ ఎలా చక్రం తిరుగుతూ ఉంటుందో ఈ ఆత్మీయ జీవితం చుట్టూ కూడా తన జీవితం అంతా కూడా తిరుగుతూ ఉన్నది. ఒకవేళ తన ఆత్మీయ జీవితాన్ని కనుక ఆపివేస్తే, అడ్డగించి వేస్తే, దాని మీద ఎటువంటి శత్రు ప్రభావం పడితే కనుక తన కొంత నష్టపోక తప్పదు. అందుకే దాని జీవితం అతడు ఇది గ్రహించిన వాడే తన ఆత్మ జీవితం ఏమాత్రం కూడా దేనికి వేటికి పణంగా పెట్టకుండా, దేనికి వేటికి పణంగా పెట్టకుండా ఆత్మీయతను కాపాడుకోవటం కోసం ఒకవేళ అది పరిశుద్ధులోనా, విశ్వాసంలోనా, ప్రార్థనలోనా, నిరీక్షణలోనా, త్యాగంలోనా, తీర్మానంలోనా, పట్టుదలలోనా ఏమాత్రం కూడా చంకిపోకుండా, వీగిపోకుండా తన ఆత్మీయతాన్ని స్థిరంగా కాపాడుకోవటం కోసం అతడు కంకణం కట్టి కూర్చున్నాడు. అందుకే ఈ రోజున మనం గమనిస్తే సమస్త పరిష్కారం ఎక్కడ ఉందని చూస్తుంటే మొదటిగా నీ హృదయంలో పుట్టే ఒక బలమైన ఒక తీర్మానం అదేమిటి అంటే ఎట్టి పరిస్థితులు కూడా నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోను. పొంగి పాలు చలాచి వేసినట్టుగానే అంతవరకు ఉన్న ఉద్యీవం, అంతవరకు ఉన్న లేకపోతే ఆత్మీయ ఉద్రేకం చెప్పి ఒకటి అనవసరము, అలాంటి అనుభవాలు కూడా కొన్నిసార్లు చలాచి వేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొందరు ఉద్రేకం ఉంటుంది, అది చలారిపోతుంది. మరి కొందరు ఉద్యోగం ఉంటుంది, ఆ ఉద్యోగం అనేవాడు కూడా చలార్చి వేయలేడు, అది అసాధ్యం అది. సో దానిలో ఉంది ఉద్యోగం ఉండటం చేత అతడు తన ఆత్మీయతని తన గట్టిగా కాపాడుకుంటూ ఉన్నాడు. విశ్వాసులారా, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు గట్టిగా కట్టుకుంటే, పండ మీద కట్టబడిన గృహంలో కట్టుకున్నట్లయితే కనుక ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దాని పరిష్కారం ఎక్కడుందంటే అక్కడే ఉంది. దేవునితోని కొన్ని సత్సంబంధం, దేవునితోని కొన్ని సత్సహవాసం ఒకటి ప్రార్థన జీవితాన్ని బట్టే ఎంత గొడ్డు సమస్య అయినా శ్రమ అయినా వస్తే దీని ముందు అది వీగిపోక తప్పదు, దీని ముందు తలదించకూడదు తప్పదు. అది మోషే చేతిలో కర్ర ఉంది. మోషే చేతిలో కర్ర ఉన్నంతకాలం కూడా ఆ ఎండిపోయిన కట్టె మొక్క బాహ్యాన్ని చూస్తుంటే అది ఉన్నంతకాలం కూడా తన ఏ శత్రువు కూడా, ఏ మాంత్రిక విద్యలు కూడా, ఏ సైన్య బలము కూడా, లేకపోతే ఇస్రాయిల్ యొక్క సణుగులు కానీ, సంశయాలు కానీ, వారి యొక్క అజ్ఞానం కానీ, తన పరిచరణ కానీ, తన జీవితాన్ని కానీ పాడు చేయలేకపోతున్నాయి. ఏమిటి కర్ర యొక్క మహత్యం అంటే ఆ కర్రలో ఏ మహత్యం లేదు కానీ దేవుని చేత ఏర్పాటు చూపడిన ఈ దాసుని జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం దండం అది, దేవుడు చేసే నిబంధన సంబంధం దండం అది. సో దేవునితో ఉన్న నిబంధనలు సాదృశ్యంగా ఉన్న ఆ దండం తన చేతిలో ఉంది. మోషి పట్టుబట్టినట్టుగా ఆ దేవునితో సత్సంబంధాన్ని, నిబంధన అనుభవాన్ని గట్టిగా పట్టుకుంటూ కూడా ప్రభుకి వెళ్ళేసి ప్రతి అంశంలో కూడా ఆ కర్ర ఎత్తిపట్టి ప్రార్థన చేసేవాడు. ప్రభా, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన నిబంధన, ఇదిగో నాకు ఇచ్చిన వాగ్దానం అని చెప్పేసి ఆ దేవుని చూపిస్తూ కూడా ఆ నిబంధనలో, ఆ వాగ్దానంలో, ఆ త్రవంలో తను కొనసాగటం చేత తన ముందు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలన్నీ కూడా ఒక్కోటి కూడా ఇనుప మొక్కల్లాగా అగ్నికి ఎలాగైతే వంగిపోతాయో అవన్నీ కూడా వంగిపోయి రాలిపోవడం చేత మోషి పరిచర్య
అది అద్భుతంగా కొనసాగుతూనే ఉంది. ఈరోజు అది మనతో మాట్లాడుతూ ఉన్నది. అందుకని సమస్య పరిష్కారంలో ఎక్కడున్నాయంటే అది ఎక్కడో లేదు, నీ ఆత్మీయ జీవితంలో నీలోనే ఉంది, నీ హృదయంలో ఉంది. అంతమించి మరో మాట చెప్పాలంటే నీ నోటి మాటలో కూడా ఉంది. నీ మాట ఏమని పలుగుతోంది? నేను జయించగలను, నేను జయించాను అని పలుగుతున్న విశ్వాస మాట ఉంది కదా, ఆ మాటలోనే అన్ని సమస్య పరిష్కారం ఉన్నాయి. అందుకని ఎక్కడ ఉంది పరిష్కారం అంటే అది ఎక్కడో లేదు. నువ్వు ఆ ఇంటికి వెళ్ళినా, ఈ ఇంటికి వెళ్ళినా, ఆ కొండ ఎక్కినా, ఈ కొండ ఎక్కినా, ఈ సంఘానికి వెళ్ళినా, ఆ సంఘానికి వెళ్ళి ఇటు పరిగెత్తినా సరే పరిష్కారం ఒకవేళ దొరకపోవచ్చు. కానీ దానిలు వరే చూస్తూ ఉంటే కనుక యథాప్రకారం ముమ్మారు మోకాళ్ళని ఈ పదో వాక్యంలో ప్రతి పదానికి ఆత్మీయ భావాలు దొరుకుతాయి మనకి. యథాప్రకారం అంటే దానియేలు జీవితంలో అతడు అది అప్పటికే ప్రార్థన పడి ఉన్నాడు. సమస్య పడిన తర్వాత ప్రార్థన చేసుకోవడం కాదు, సమస్య రాకమనిపే సమస్యలకు అతీతంగా అతడు తన జీవితాన్ని అతడు కట్టుకుంటున్న అనుభవం అది యథాప్రకారం. తనకు అది అలవాటు, అది తనకు అది అలవాటు మాత్రమే కాదు, తన జీవితపు వనరులన్నీ కూడా అక్కడే ఉన్నాయి, కేంద్రీకరించబడ్డాయి. అదేమిటి అంటే దేవునితో తన సత్సంబంధం. సో అతడు ప్రతిరోజు కూడా ముమ్మారు దేవుని కలుసుకొని దేవునితో మాట్లాడుతూ దేవుని ఇంటికి వెళ్ళినట్టుగా ఈరోజు కూడా అతడు దేవుని సముఖానికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళేసి దేవునితో గడుపుతూ ఉన్నట్టుగా వాక్యం చూపిస్తున్నది. అంటే పరిష్కారం ఎక్కడ ఉంది అంటే పరిష్కారం ఎక్కడో లేదు, దేవునితో నీకు సంబంధం ఉంది చేసావు అక్కడే దొరుకుతుంది. అది దానియేలు ఏ అంశంలో ఇక్కడ ఎవరిని ఆశ్రయించిన వాడు కాదు, ఏ అంశంలో ఇక్కడ బెంబిలిదిపోయిన వాడు కూడా కాదు, ఏ అంశంలో కూడా ఆవేశపడిపోవటం అవిశ్వాసం మాట మాట్లాడటం లేకపోతే మరణాపేక్ష గలవాడే చనిపోతే బాగుండు నుంచో వస్తున్న ఆ వ్యర్థమైన తలంపులు కూడా ఆ మనసులో ఎలాంటి కూడా రాలేదు. సాధారణ పెట్టి భయంకరమైన తలంపులు చనిపోతే బాగుండు అలాంటి బలహీన ఆలోచనలు మాట నీలో ఎన్నడూ పుట్టరే పుట్టకూడదు. అది కేవలం అది అపాధి వీడి ఆలోచన, కానీ అదేమాత్రం కూడా దేవుని ఎదురు నిలబడేది కాదు. అది ఇంకా దేవుడు మనని ఫలింపు చేయటంగా వస్తే మనం పుట్టింపజేసాడు, జన్మింపజేసాడే కానీ అవిశ్వాస పాలైపోయి చివరికి మన సంబంధమైన అపేక్షకు దానిలో కొట్టుకోవటం కోసం మాత్రం దేవుడు మనని పుట్టించలేదు. అంటే దానియేలు జీవితంలో అతడు పరిష్కారం కనుగొనటానికి ప్రయత్నం ఏమి చేయలేదు. తను తెలుసు ఈ సమస్య పరిష్కారం ఎక్కడ ఉంది అంటే అది ఎక్కడో లేదు, తన భక్తి జీవితంలో ఉంది, తన దేవుల్లో ఉందని చెప్పి గుర్తించడం చేత అతను మళ్ళా ప్రార్థన కోసం తన దేవుని సముఖానికి వెళ్ళిపోతున్నాడు. సమస్యలో పడకమునిపే నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. సమస్యలప్పుడు సహజంగా ప్రార్థన తీవ్రం అవటం జరుగుతుంది, అది తప్పనే ఉద్దేశం కాదు, అది ఉంటుంది ఉండాలి కూడా. కానీ సమస్యకు మునుపు వ్యక్తిగత జీవితాలు కలుగుతున్న అనుదిన ధ్యానాలు, ధ్యానాంశాలు, ప్రార్థన జీవితాలు అవి చాలా ముఖ్యమైనవి. అది ఉన్నప్పుడు ఆ తర్వాత సమస్యలు వెళ్ళినా సరే నీ ఆత్మ ఎక్కడా కూడా తడబడిపోకుండా తుడుబడిపోయి కృంగుదల చేత బలహీనపడిపోకుండాట్లుగాను ఆ గతకాలపు ఆత్మబలం నిలబెడుతుంది. అంతేకాదు ఈ సమస్యలు కూడా ఎలా ప్రార్థన చేయాలని కూడా తగిన అభిప్రాయాన్ని అవగాహన ఆలోచన దేవుడిని ఇవ్వడం చేత అలా ప్రార్థన చేసుకుని జీవి పొందుకోవడానికి ఆ గతపు అనుభవాలు కూడా నీకు తప్పకుండా కూడా దోహదపడుతూ ఉంటాయి. కీర్తన 144:1 చూస్తారు ఒకసారి, చక్కని వాక్యం ఉంది. 144:1 నా ఆశ్రయదుర్గము యెహోవా స్తుతించబడునుగాక, ఆయన నా చేతుల యుద్ధమును నా వ్రేళ్లగా పోరాటమును కూడా నేర్పుకోవడమన్నాడు. ఇది విశ్వాస దృక్పథం. ఇదే దృక్పథంతో దానియేలు ఉన్నాడు. నీ దృక్పథంలో కూడా ఇలాంటి తాత్పర్యం కావాలి. విశ్వాస దృక్పథము అంటే సమస్యకు పరిష్కారాలు సూచిస్తూ ఉన్నాను. ఒకటి, అతని దేవునితో ఉన్న సత్సంబంధం, సత్సహవాసం గతం నుంచి కాపాడుకున్న అనుభవాన్ని కూడా తను జీవిస్తూ ఉన్నాడు. రెండో చూస్తూ ఉంటే ఈ సమస్యలో అతడు విశ్వాస దృక్పథంతో తను ఉన్నాడు. తను కీర్తనాకుడితో పడి కలిసి అంటున్నాడు కదా, నా చేతుల యుద్ధము నా వ్రేళ్ళ పోరాటం కూడా నా దేవుడు నాకు ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నాడు. దీన్ని ఎలా జయించాలో కూడా ఐ నో హౌ టు ఓవర్కమ్, దీన్ని ఎలా జయించాలో తెలుసు అన్నట్టుగా అతడు వెళుతున్నాడు. అందుకని ప్రతి అంశంలో కూడా ఒకవేళ దేవుడు అక్కడ నీకు ఒక అనుభవం నీకు ఇస్తున్నాడేమో, ప్రార్థన జీవితాన్ని దేవుడు నీకు నేర్పిస్తున్నాడేమో, దీన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి, దీన్ని ఎలా జయించగలవో కూడా ఆ నేర్పరతనాన్ని దేవుడిని ఇవ్వడం చేత ఆ అనుభవాన్ని బట్టి, అభ్యాసాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి నీ ఆత్మ బలపరచబడటం కాకుండా ఇతరులు కూడా నీ జీవితం దీవెనికైన ప్రభువారిని నిలబెట్టబోతున్నారేమో. నీ చేతులకు యుద్ధమును నీ వ్రేళ్లకు పోరాటమును కూడా దేవుడు తప్పకుండా నీకు ఆయన ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు.
84 కీర్తనలోకి వస్తే 7వ వాక్యంలో కొరో కుమారుల అనుభవం విశేషమైన అనుభవాల వరకు ఉన్నాయి. అందులో ఒక మాట వారు ఏమంటున్నారంటే 84వ కీర్తన 7వ వాక్యంలో వారు నానాటికి ఎవరు వారు 5వ వాక్యం నుంచి చూస్తే మీరు నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, నీ వలన బలం పొందిన వారు. సో దేవునితో సత్సంబంధంలో కథకాలం అనుభవాలు మధ్య వీరి ఆత్మలు బలపరచబడ్డాయి. ఆ మనుషులు వాళ్ళు బలపరచబడిన వారు అయ్యారు. అలానే మనుషులు వాళ్ళ బలం పొందుకున్న వారు అవటం చేత వారి గట యాత్ర చేయు మార్గం వారికి అతి ప్రియముగా ఉంది. వారు బాకా లోయలో పడి వాళ్ళు వెళుతూ ఉన్నారు. సో ఒకటి, వారు ఆత్మీయ బలవంతులైన వారు. రెండు, వారు బాకా లోయలో పడి వెళుతూ ఉన్నారు. అంటే వారికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ లోయల్లో. అంటే బాకా అంటే శ్రమానుభవం. ఆ లోయ అనుభవం వెళుతున్నారు వారు. అలా వెళుతున్న వారు ఇప్పుడు మూడోది ఏమంటున్నాడంటే దాన్ని జలమయంగా వారు చేస్తారు. అంటే దానిలో దీవెనకరమైన అంశం తలెత్తేటిగా వారు చూసుకుంటారు. వారు నానాటికి బలాభివృద్ధి పొందుకుంటూ కూడా వాళ్ళు ప్రయాణం వాళ్ళు చేస్తారు. సో ఈ భక్తుడు రాస్తున్నాడు కదా, దేవంత సంబంధం ఉన్న మనిషి బలపడినవాడు ఈ యాత్రలో కొనసాగుతున్నప్పుడు, ఈ ఇరుకులో ఈ సమస్యలో కొనసాగుతున్నప్పుడు వారు దెన్నడ్ అప్సెట్, వాళ్ళేమి అతలాగోతలం అయిపోయి జీవితాన్ని వాళ్ళని గెలుపులు చేసుకోలేదు, లేకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోయి కూడిన మాట పలికి విశ్వాస కాడి కింద పడేసిన వారు కూడా కాదు. కానీ వారు ఆ లోయలో పడి వెళుతూ కూడా వారు దాన్ని దీవెనకరంగా కూడా మార్చి వేసుకుంటున్నారు. సో దే నో హౌ టు మేక్ ఇట్ ఏ వ్యాలీ ఆఫ్ స్ప్రింగ్స్. అది శ్రమలోయి కానీ దీవెనకరమైన స్థలంగా ఎలా మార్చుకోవాలి బాగా వారికి తెలుసు. సో ఈ సమస్య పరిష్కారం వారికి వారు కనుగొన్నారు. దే నో హౌ టు మేక్ ఇట్, వారు కనుగొన్నారు. వారు విశ్వాస దృక్పథం, ప్రార్థన జీవితం, నిరీక్షణ, పట్టుదల, ఆత్మ బలపరచబడటం ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు తప్పకుండా కూడా నీ పక్షంగా ఉండి, నీ పక్షంగా పోరాడి ఆ సమస్య ఎంత జటిలమైందైనా సరే దాన్ని జయించి, దాన్ని పడగొట్టి, దాన్ని లోపరచడం చేత నీ కొమ్ము హెచ్చించబడుతుంది, నీ తల పైకెత్తబడుతుంది. ఆ తర్వాత ప్రభుముఖరంగా ఓ సాక్ష్యం నీ ద్వారా కూడా ఖచ్చితంగా బయటికి వస్తుంది. బండి నీరు ఇవ్వగలిగినప్పుడు, ఆ బండ నీరు ఇవ్వగలిగినప్పుడు, ఆ మారాని అనుభవాలు మధురంగా దేవుడు మార్చగలిగినప్పుడు, ఈరోజు నీ ముందు ఎన్ని అంశమైనా సరే దేవుడు దాన్ని మధురంగా మార్చగల సమర్థుడుగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దృక్పథాన్ని నువ్వు హృదయంలో నువ్వు పెంపొందింప చేసుకోవాలి. సో మేక్ ఇట్ ఏ హ్యాబిట్, ఒక అలవాటు మార్చి వేసుకో. ఏ అంశం ఏ సమస్య అయినప్పుడు కూడా విశ్వాస దృక్పథంతో నువ్వు ఎప్పుడు కూడా దాన్ని ఎదుర్కొనాలి. అంటే మై గాడ్ ఇస్ ఏబుల్, నా దేవుడు సమర్థుడు, ఇది ఎందుకు అనే మాట కన్నా కూడా ఇది ఎందుకే కదా అన్నట్టుగా, అంటే దీనిలో నాకు దీవెన ఇవ్వబోతున్నాడు కదా దేవుడు అని చెప్పేసి విశ్వాస దృక్పథాన్ని చేయిస్తే కనుక దాన్ని ఢీకొన్నప్పుడు దేవుడు దాని నుంచి కూడా నీకు మేలు అనుగ్రహిస్తాడు. ఆ బాండ నీరు నీకు ఇస్తుంది. ఆ మారాన్ని మధురంగా దేవుడిని మార్చివేసి సముద్రుడు అన్నాడు. పదవ వాక్యం దానిలో గ్రంథం 6వ అధ్యాయం, ఇటు శాస్త్రం సంతకం చేయబడినప్పటికీ కూడా అతడు తన ఇంటికి వెళ్ళేసి ఇటు పారిపోలేదు. ఇంటికి వెళ్ళేసి యథాప్రకారం ముమ్మారు మోకాళ్ళునే ఇంటి పైకి కిటికీలు కూడా తీసి శత్రువు చూస్తున్నాడు అని చెప్పేసి తనకు అవగాహన ఉండి ఉన్నప్పటికీ కూడా అతడు ఏమాత్రం అధైర్యపడిపోకుండా, అంటే తను ఎలా అయితే ఉన్నాడో తన రొటీన్ లైఫ్ స్టైల్ ఏమాత్రం మారలేదు. సంతకం చేయబడినప్పటికీ, శాసనం పుట్టినప్పటికీ కూడా తన వైఖరి మార్పు లేదు. అందుకని మనం గమనించినట్లయితే కనుక దేవునితో మనకు ఉన్నటువంటి గతకాల అనుభవాలు మనకి ఎరు ఇలాంటి అంశాల మధ్య మనం నిలబెడుతూ ఉంటాయి. తమ దేవుని ఎరుగువారు, వారు బలము కలిగి ఉంటారు, వారి గొప్ప కార్యాలు వాళ్ళు చేస్తారు. తమ దేవుని ఎరుగువారు వాళ్ళు బలము కలిగి ఉంటారు. 11వ అధ్యాయంలో మాట ఉంది, 32వ వాక్యంలో 11:32, అయితే అందుకు అతడు ఇచ్చక మాటలు చెప్పి నిబంధన అధిక్రమించుకొని వశపరుచుకుంటాడు. అయితే తమ దేవుని ఎరుగువారు వారు బలము కలిగి గొప్ప కార్యాలు వాళ్ళు చేస్తారు. సో దేవుణ్ణి ఎరిగిన వారు, ఆత్మలో ఎరిగిన వారు, విశ్వాసంతో ఎరిగిన వారు, ప్రార్థనలో ఎరిగిన వారు బలం కలిగి ఉంటారు. ఈరోజున ఈ అంశాన్ని మనం ముందు పెట్టుకోవాలి. సమస్య పరిష్కారం ఎక్కడ ఉందంటే నువ్వు బలవంతుడు అయితే పరిష్కారం అక్కడే ఉంది. దేవునితో సంబంధాన్ని కాపాడుకుని గతంలో ఆయనలో నీ జీవితం స్థిరపడినట్లేదు కనుక అక్కడే ఉన్నది. ఓ ధనవంతునికి సమృద్ధిని వనరులు పెట్టి ఎలాగైతే చిన్న చిన్న అంశాల పెద్ద లక్ష్య పెట్టడో అలా
నువ్వు ఆత్మ ధనవంతుడివైతే, నువ్వు ఆత్మ బలవంతుడివైతే కనుక పరిష్కారం అక్కడే ఉంది. అతను పైకి వెళ్ళి తన పై గదిలోకి వెళ్ళి వేష్టిలం తొట్టునకు కిటికీలు తెరబడి ఉండగా దేవుని ప్రార్థన చేస్తూ కూడా ఆయనను స్తుతించుతూ వచ్చాను, ప్రార్థిస్తూ వచ్చాను, స్తుతిస్తూ కూడా వచ్చాను. మరణం ముందు ఉన్నప్పుడు కూడా, సింహాల బోను కళ్ళ ముందు కదులుతున్నప్పుడు కూడా అతడు చేసిన స్తుతి అర్పణ ప్రార్థన చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అలా చేయడానికి అతని హృదయంలో ఎంత విశ్వాసం కూడా కావాలి. సో రెండు అంశాలు చాలా ప్రధానమైనవి మన సమస్య పరిష్కారాలు. ఒకటిని విశ్వాస దృక్పథము, రెండుని ప్రార్థన జీవితం. ఈ రెండింటిని కూడా కాపాడుకుంటూ కూడా నిలబడినట్లయితే కనుక దేవుడు అది అనతి కాలాల్లోనే దాన్ని తప్పకుండా మార్పు చేస్తాడు. రేపున్న నీ ముందున్న శత్రువు ఈరోజు చూస్తున్నా, రేపు నువ్వు చూడవు. ఈ సమస్య ఇలా నీకు ఉండదు. అది రేపు ఈవేళ కల అక్కడ దేవుడు అద్భుతమైన క్రియ జరిగించగల సమర్థుడు అని చెప్పేసి నమ్మిన ఇళ్ళ ఆ ప్రకారం దేవుడిని పక్షం చేయబోతున్నాడు. ఆమేన్. ఆందోళన పడవద్దు, భయపడవద్దు విశ్వాసి. ప్రభుత్వం తిరిగి నీ హృదయాన్ని కుమరించుకున్నట్లయితే కనుక విశ్వాస దృక్పథం చేత ఆ అనుభవం భక్తులు చూపించారు, ఆ అనుభవం మనం కొనసాగినట్లయితే కనుక అక్కడే ఉన్నది. ఎవరిని ఆశ్రయిద్దామా, ఎవరిని అడుగుదాం, రాజుబోధికెడదామా, అధికారులను ఆశ్రయిద్దామా, తోటివాడిని వేడుకుందామంటే నో, అది మార్గం కాదు, అది దేవికి పద్ధతి కూడా కాదు. దానివల్ల మనకి వచ్చేది ఏమి లేకపోగా మన నిస్సాయత పెట్టి అవతల వారు ఒకవేళ ఎగతాళి చేసే ప్రమాదం కూడా ఉంది. లేకపోతే మన శ్వాస సంబంధించిన సాక్ష్యం కూడా బయటికి రాకుండా అది అడ్డగించబడే అవకాశం కలుగుతుంది. అలా కాదు కానీ నువ్వు పెరిగిన నీ ప్రబోధి పరిగతికి వెళ్ళిపోతే కనుక నీ రక్షకుడు, నీ ప్రియుడు, నీ నాథుడు, నీ దేవుడు పక్షంగా నిర్ధారణ చేయకపోతాడా, నీ పక్షంగా గొప్ప కార్యమైనా చేయక మానతాడా. ఈ రీతికి దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విశ్వాసృత్వంతో ఉన్నాడు. తాను ఆ శత్రువు వచ్చి పెట్టడం జరిగింది, శత్రువు విడిచిపెట్టలేదు, విన్నాడుతూ ఉన్నాడు, తరువుతూ ఉన్నాడు. సంగతిని తీసుకు రాజుగారు తెలియజేయడం, రాజుగారు మాత్రము కొంత ప్రయత్నం చేసేడము కానీ చివరికి తన వల్ల కూడా కాకపోవటం చేత అతడిని సైడ్ అయిపోయి దానియేలుని సింహాల బోనికి వారు అప్పగిస్తూ ఉన్నారు. రాజుకి కొంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా తాను సైతము నిస్సాయుడు అయిపోయి నిరుత్తుడైపోయాడు. అందుకే రాజును ఆశ్రయించవద్దు, నలుని ఆశ్రయించవద్దు. ఆశ్రయించేవాడు యెహోవాని ఆశ్రయించాలి. మన ఆశ్రయ దుర్గము దేవుడు మాత్రమే. దానియేలు సింహాల బోనులోకి పడదోయబడిన తర్వాత అద్భుతమైన కార్యం ప్రభు చేస్తారు. సింహాల నోళ్ళన్నీ కూడా మొయ్యబడ్డాయి. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని దూత యొక్క సంధి ఉండడం చేత హానికరమైన సింహాలు కూడా తన హాని చేయలేకపోతున్నాయి. కళ్ళము చూస్తూ ఉంటే హానికరమైన సింహాలే కానీ ఆత్మ లోకంలో, ఆత్మ పరిధిలో మాత్రం అవన్నీ దేవుడు నిర్వీర్యం చేయటం చేత, అవన్నీ దేవుడు విఫలం చేయటం చేత ఆ శ్రమకు పరిష్కారము దేవుడు సుడిగా చూపిస్తూ ఉన్నాడు. విశ్వాసులారా, ఆత్మ జీవితంలో పోరాటాలు ఉంటాయి. మనకి శత్రువును అనుకున్న బలవంతుడు కూడా కాదు, సమస్యను అనుకున్నంత బలమైంది కూడా కాదు. అవి సింహాలే కానీ లోకరీతి చూస్తుంటే దేవుడు వాటిని కుక్క పిల్లల కన్నా కూడా బలహీనంగా చేయటం చేత అవి దానియేలు పాదాలు దరిగొచ్చని తన పాదాలు లాగుతూ కూడా అక్కడ మౌనంగా ఉండిపోయినవి అవి. అందుకని నువ్వు అనుకున్న సమస్యను చూసావా, అదంతా బలమైంది కాదు. అది నీ దృక్పథంలో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు తెచ్చుకో. అధైర్యపడవద్దు, బలహీనపడవద్దు, లేనిపోని రీతిగా ఆ సమస్యను బలం పోయవద్దు, లేనిపోని రీతిగా శత్రువుని ఎక్కువ చోటిచ్చి అధికమైన మాటల పలికి ఒకవేళ వాడు విర్రవీగటానికి అవకాశం ఇస్తామో అలా ఉండవద్దు. నువ్వు నీ నోటి మాట చేత ఎప్పుడూ కూడా నీ సమస్యను కొట్టివేస్తూ ఉండు. ఉన్నదాన్ని లేనట్లుగా దాన్ని నరికి పడేసేసి లేని ఉన్నట్లుగా, అనగా దేవుని క్రియ జరుగుతూ ఉన్నట్లుగా, దేవుడు చేస్తున్న మేలు బట్టి అద్భుతం మేలు పొందబోతున్నట్టుగా నువ్వు పలుగుతూ ఉంటావు. అది చాలా అవసరం. అది అంతే పరిష్కార మార్గాలు ఎక్కడున్నాయంటే అవి ఎక్కడో లేవు, నీలో ఉన్నాయి, నీతో ఉన్నాయి, నీ అందే ఉన్నాయి. నీ హృదయం నుంచి కూడా ఒక జీవోధార బయలువెళ్ళి నీ నోట శ్వాస మాట పెట్టాలి. నీ హృదయం నుంచి కూడా ప్రార్థన ధార బయలువెళ్ళితో ప్రార్థన చేయించుకోవాలి. నిరీక్షణతో నిలబెట్టుకున్నట్లయితే కనుక పరిష్కారం ఎక్కడ ఉందంటే ఖచ్చితంగా అక్కడే ఉంది. అది అక్కడే ఉంది, అది అక్కడే ఉంది. అది అందుకని దానియేలు జీవితం చూస్తుండే అతడు తనని జయించాడు. రాజీయప్రదం జీవితం అది యథాప్రకారం ముమ్మారు ప్రార్థన స్తుతి ఇవన్నీ
తనకి హృదయం నుంచి పట్టుకొస్తున్నటువంటి బలమైన కార్యాలు. ఆరో అధ్యాయంలో ఒక మాట చూడండి, మరొక మాట 22వ వాక్యం. దానియేలు అంటాడు కదా, సింహాలములోకి వెళ్ళిన తర్వాత సింహాలు నోళ్ళు మూసుకున్నాయి. ఆ ఉదయం రాజు వచ్చేస్తే అత్యంత దుఃఖస్వరంతో దానియేలు పిలుస్తున్నాడు. దానియేలు ఎలా ఉన్నావు అని చెప్పేసి పిలుస్తున్నప్పుడు, నీ దేవుడిని రక్షింపగలిగినా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నప్పుడు దానికి జవాబు స్పష్టంగా వస్తూ ఉంది, అవును నా దేవుడు నన్ను రక్షింపగలిగాడు. బలమైన మాట అది, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని చెప్పేసి అన్నప్పుడు అందులో దానియేలు పలుకుతున్న పలుకు 22వ వాక్యంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితేనే గనక ఆయన దూతను పంపించి నాకు హాని కూడా సింహాలు చేయకుండా వాడి నోళ్లను మూయించాను. సో నీ దేవుని దృష్టికి నిర్దోషిగా నువ్వు ఉంటే గనక నీ దేవుణ్ణి తప్పకుండా కూడా సహాయం చేస్తాడు. నీ దేవుడు రక్షింపగలిగినా అనే మాటకు జవాబు ఒకటే, ఎస్, నా దేవుడు కాకపోతే మరో రక్షిస్తారమని. ఈరోజున ఇలాంటి విశ్వాసాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి. మనం ధైర్యపడవద్దు, ఆందోళనపడవద్దు. నీ భక్తి నీ ధైర్యం ముట్టించాలి, నీ విశ్వాసం నీ ధైర్యం ముట్టించాలి, నీ ప్రార్థన నీ ధైర్యం ముట్టించాలి, ప్రభు వాగ్దానం నీ ధైర్యం ముట్టించాలి. అలా దృక్పథం కొనసాగడం చాలా శ్రేయస్కరం. ఒకవేళ కానట్లయితే కనుక ఆత్మీయ దుర్బలత్వాన్ని బట్టి బలహీనత బట్టి మన ప్రతిష్టను బెంబేలెత్తిపోతూ ఉంటే కనుక మరి ఎంత బలహీనమో అలా ఉండవద్దు. అందుకని బలపరచబడు, శక్తి పొందుకుంటూ ఉండు. స్వస్థితుడు ప్రభు సముఖానికి వెళితే కనుక ప్రభువారు తన శక్తి కలిగి జరిగటం చేత సింహాలయాలను నోళ్ళు మూసుకున్నాయి. అలానే సమస్య పరిష్కారం కూడా అక్కడే ఉంది. అంతేకాదు, ఎవరు చూస్తూ ఉంటే సింహాల నోళ్ళు మూసుకున్నాయి, రాజు అతన్ని స్వరమైన వెంటనే సంతోషభరితుడే బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అద్భుతంగా దానియేలును అది హెచ్చిస్తూ ఉన్నాడు. అందుకని అక్కడ చట్టం పుట్టిస్తున్నాడు రాజు కూడా. ఏమన్నాడంటే 26వ వాక్యానికి వస్తే, నా సముఖం నియమించినది ఏమనగా, నా రాజ్యంలో సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుతూ కూడా ఆయన సముఖమున వణుకుతూ ఉండబోనని చెప్పేసి కూడా చట్టం పుట్టిస్తూ ఉన్నాడు. చివరికి అతడు హెచ్చించబడిన ఉండవటం చేత దానియేలు ఆ తర్వాత వస్తున్న ప్రభుత్వంలో కూడా తను కొనసాగుతూ ఉన్నాడు. ప్రభుత్వాలు మారిపోతూనే రాజులు మారిపోతున్నారు, కానీ దానియేలు మాత్రం ప్రధానమంత్రిగా ఆయా ప్రభుత్వాల్లో అనేక ఏళ్ల పాటు ఉన్నట్టుగా చరిత్ర సాక్ష్యం కలుగుతుంది. విశ్వాస జీవితంలో సమస్యలు తప్పకుండా ఉంటాయి. క్రైస్తవ జీవితం అంటే సమస్య రహితమైంది కాదు, సమస్యలు దీనిలో ఉన్నప్పుడు ఆ సమస్యలను వారు దీవెనలుగా వారు తప్పకుండా మార్చి చేసుకుంటూ ఉంటున్నారు. ఆందోళన పడవద్దు, అవిశ్వాస పాలు కావద్దు, లేక వ్యర్థమైన వాళ్ళు పలకవద్దు. కానీ ఇదిగో నీ భక్తిని ఆధారం చేసుకుని విశ్వాస దృక్పథంతో ప్రార్థన పూర్వకంగా వాగ్దానం చేదరించి ప్రభుత్వం వెళితే కనుక ప్రభు అక్కడ నీకు అద్భుతమైన ఆశీర్వాదం నీకోసమైనా సిద్ధం చేసి నీ ముందైనా పెడుతూ ఉన్నారు. పేతృపత్రిక మొదటి పత్రికలో పేతురు ఇచ్చిన ఒక మాట చూద్దాం, రాసిన మాట చూద్దాం మనం. మొదటి పత్రిక 7వ వాక్యానికి వస్తే, 6వ వాక్యం 7వ వాక్యం కూడా, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీ దుఃఖం కలుగుతున్నది. కొంచెం కాలం దుఃఖం అవసరం బట్టి అది కూడా నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా, దానికన్నా కూడా అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. సో మీ విశ్వాసం శ్రమల చేత సమస్యల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణము అగును అంటాడు. సో మన శ్వాసం నిలిచిందైతే కనుక మెప్పు ఘనత మహిమ తప్పకుండా కూడా ఇక్కడ ఉంది రాజ్యంలో. రాకలు ఎత్తబడినప్పుడు అక్కడ కూడా మనకు అది దొరకబోతూ ఉన్నది. అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇక్కడ విశ్వాసులారా, దేవుని పరిశుద్ధులారా, సమస్యల మధ్య ఎలా జయించాలా కూడా దానిలో మాట్లాడుతున్నాడు. అలాంటి సాక్ష్యాలు ప్రభువుని కనుగ్రహించబోతున్నాడు. విశ్వాసం నిలబడు, దేవుడికి జరిగించబోతున్నారు. ఆమేన్. తండ్రి, ఈ ఉదయం పూట మరోసారి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము.
నీ ప్రియులను బలవంతులుగా చేయండి, ఆత్మలో ఉంచండి, ఆత్మతో ఉంచండి. చుట్టూ ఉన్న ప్రాపంచిక వంశాల చేత కలతబడిపోకుండా సహాయం చేయ నా తండ్రి. పరిష్కార మార్గం ఒకటే, పరిష్కార మార్గం మీరే ఉన్నారు కనుక నీ ఎందుకు వస్తుండేగా. మీరే మా పక్షంగా ఉండి నిశ్చిగా పోరాడతామని చెప్పి వాగ్దానం చేశారు కనుక ఇదిగో వారి వారి జీవిత సమస్యలో తన పరిష్కారం కలిగించండి, విజయాలయం అనుగ్రహించండి, మొదటిగా నిలబెట్టండి, బలవంతులుగా ఇచ్చేయండి, ఎవరి మోకాళ్ళు బలహీన పడిపోకుండా తొట్టుపడిపోకుండా కూడా సహాయం చేయాలని చెప్పేసి ప్రార్థన చేస్తాను. ఎబ్రి పత్రి పోలన్నట్టుగానే సడలైన చేతులు వడిలైన మోకాళ్ళు కాకుండా కానీ బలపరచబడే శక్తి పొందుకుంటూ కూడా ఈ అంశాల మధ్య జయం పొంది భాగ్యం అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. నీ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించండి, ప్రార్థన నిలబెట్టండి, వారి సమస్యల పరిష్కారం కలిగించండి. వ్యక్తిగతంగా కుటుంబపరంగా పిల్లల కోసం అయితే ఉన్నాయి పరిష్కారం కలిగించండి. ముఖ్యంగా నీ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు జ్ఞాపకం చేసుకోండి, ఎవరిస్తున్న చదువులో వారు సహాయం చేయండి, వారు రాస్తున్న ఎగ్జామ్స్ తోడుకోండి, కావాల్సిన సీట్లు విరిపించాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, ఉద్యోగాలు అనుగ్రహించండి, వాహన విషయంలో కూడా కానీ జరిగించండి మా తండ్రి, ఆర్థిక రూట్లో కూడా సహాయం చేయండి, కొరత లేకుండా కలత లేకుండా తీసివేసిన అప్పుడు వారికి వచ్చే ఆర్థిక సమృద్ధి కూడా ఆ కుటుంబాలు అనుగ్రహించండి, కుటుంబాల్లో కూడా సఖ్యత సమాధానం ప్రేమ మరింత అనుగ్రహించాలని చెప్పి ఆర్థిస్తాను. మా చుట్టూ ఉన్నటువంటి ఈ తెగులు చేత అనేక ప్రజలు రాలిపోతున్నారు తండ్రి, ఆ దుర్గతి మీ సంఘాలు దాపురించుకోండి, మీరు సహాయం చేయండి, మీ సంఘాన్ని మీరే కాపాడండి. మేము మళ్ళా కూడా సేవించేవారు కూడా సంఘం మందిరంలో బలమైన నీ కావుదలు అనుగ్రహించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. వారు వస్తుపోతుండగా క్షేమాన్ని కలిగించండి, ఉద్యోగాలు కూడా తోడుగొండాలని చెప్పి ప్రార్థిస్తాను. ఈ బలహీత ముట్టకుండేట్లుగానే ప్రభా వారి కుడిపక్క ఎడంపక్క కూడా దోతలను నియమించండి, వాగ్దాన దండం ఉంచండి, అత్యంత క్షేమాన్ని కలిగించాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. మా ప్రభా మేము ఎలాగ గతంలో కలుసుకున్నాం అంతకుముందు ఆనందంతో మళ్ళీ కలుసుకుని సేవించి భాగ్యాన్ని నీ బిడ్డలందరికీ అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. మీ రక్తం చేత కంచి వేసి కాపాడి నడిపించాలని కోరుకుంటూ మహిమపొందమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you.